వెల్కమ్ టు ఫ్రైడే మార్నింగ్ షో రివ్యూ ఆఫ్ అమీగోస్. రాజేందర్ రెడ్డి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన సినిమా అమీగోస్ మరి ప్రేక్షకులను ఏ మేర మెప్పించిందో రివ్యూలో చూద్దాం. కథ విషయానికి వస్తే ఒకేలా కనిపించే వ్యక్తులను కలవడం వల్ల కలిగే పరిణామాలపై ఈ చిత్రం సాగింది. కళ్యాణ్ రామ్ తన లాంటి వ్యక్తి కోసం వెబ్సైట్లో సెర్చ్ చేస్తాడు. ఈ క్రమంలో మంజు అలాగే మైకేల్ పరిచయం అవుతారు, ముగ్గురు కలుస్తారు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఈ కథ ఎలాంటి మలుపులు తిరిగింది, అసలు మైకేల్ ఎవరు, ఎందుకు సిద్ధార్థను టార్గెట్ చేశాడు, ఈ మధ్యలో మంజు ఎలా బుక్ అయ్యాడు, చివరకు వీరి జీవితాలు ఎలా టర్న్ అయ్యాయి అనేది మిగిలిన కథ. ప్లస్ పాయింట్ల గురించి తెలుసుకుందాం. కళ్యాణ్ రామ్ గత చిత్రాల కంటే భిన్నంగా వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ అమీగోస్లో 3 పాత్రల్లో కళ్యాణ్ రామ్ అద్భుతంగా నటించారు. కళ్యాణ్ రామ్ తన స్టైలిష్ లుక్తో అండ్ తన గ్రేస్ యాక్షన్తో అదరగొట్టాడు. అన్నిటికీ మించి కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో ఫ్రెష్గా కనిపించాడు. ముఖ్యంగా మైకేల్గా కళ్యాణ్ రామ్ నటన సినిమాకే హైలైట్గా నిలుస్తోంది. ఇక క్లైమాక్స్లో నడిచే యాక్షన్ సన్నివేశాలు మరి క్లైమాక్స్లో వచ్చే చేస్ సీన్స్ బాగా ఆకట్టుకున్నాయి. దర్శకుడు రాజేందర్ రెడ్డి రాసుకున్న మెయిన్ స్టోరీ పాయింట్ని కొన్ని యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి. ఇక మిగిలిన నటీనటుల విషయానికి వస్తే హీరోయిన్ ఆశికా రంగనాథ్ కూడా చాలా బాగా నటించింది. అలాగే బ్రహ్మాజీ, సప్తగిరిలతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. మొత్తం మీద కళ్యాణ్ రామ్ నటుడుగా బాగా ఆకట్టుకున్నాడు. మైనస్ పాయింట్లు: సినిమాలో కోర్ పాయింట్ బాగున్నా దానికి అనుగుణంగా కథనం లేదు, రెగ్యులర్గా రొటీన్గా సాగడం ఈ సినిమాకి మైనస్ అయ్యాయి. అదేవిధంగా ప్రధానంగా ఈ చిత్రంలో ప్రస్తావించిన కొన్ని అంశాలు చాలా సినిమాటిక్గా అనిపిస్తాయి. ఇక ఒకేలా ఉన్న ముగ్గురు వ్యక్తులను సంబంధించి ఈ సినిమాలో చూపించినట్లు మరీ అంతలా ఒకరిగా మరొకరు చలామణి అయ్యే పరిస్థితులు ఈ డిజిటల్ విప్లవంలో ఉన్నాయి అనేది అనుమానమే. అయితే సినిమాలో కొన్ని చోట్ల స్టైలిష్ మేకింగ్ మరియు ఇంట్రెస్ట్ అంశాలు ఉన్నప్పటికీ నాటకీయ సన్నివేశాలు ఎక్కువైపోయాయి. దీనికి తోడు స్క్రీన్ ప్లే కూడా రొటీన్ వ్యవహారాలతో నడుస్తుంది. సెకండ్ హాఫ్లో అక్కడక్కడా ఉన్న ల్యాగ్ సీన్స్ అండ్ లాజిక్ లేని సీన్స్ ఎక్కువగా ఉన్నాయి. పైగా ఫస్ట్ హాఫ్ కూడా పెద్దగా ఎంటర్టైన్గా సాగదు. హీరోయిన్ పాత్ర కూడా బలంగా అనిపించదు. సాంకేతిక విభాగానికి వస్తే ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే దర్శకుడు రాజేందర్ రెడ్డి ఓ కొత్త పాయింట్తో ఈ స్క్రిప్ట్ రాసుకున్నారు. అయినప్పటికీ కమర్షియల్ సినిమాను చూసి ఫీలింగ్ వస్తుంది. అయితే దర్శకుడు చెప్పాలనుకున్న కథలో కూడా డెప్త్ లేదు. ఇక సంగీతం విషయానికి వస్తే నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ పనితనం ఈ సినిమాకి ప్రధాన బలం. ప్రతి ఫ్రేమ్ చాలా ఎఫెక్టివ్గా తీశారు. ఎడిటింగ్ బాగుంది. సినిమాలో నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి. వినూత్న పాయింట్తో యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన ఈ అమీగోస్ చిత్రంలో కళ్యాణ్ రామ్ తన స్టైలిష్ యాక్టింగ్తో అండ్ యాక్టింగ్లోని తన వేరియేషన్తో ఆకట్టుకున్నాడు. అయితే కీలక సన్నివేశాలు చాలా చోట్ల లాజిక్ మిస్ అవ్వడం, కొన్ని సీన్స్లో స్లో నెరేషన్తో సాగడం, సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా నిలిచాయి. మొత్తం మీద ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ నటన మరియు మెయిన్ పాయింట్ కొన్ని యాక్షన్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను కనెక్ట్ అవుతాయి, కానీ ఈ సినిమా పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు.